ఇప్పటి వరకు ఇంకా ఒక్క సినిమా కూడా హిట్ పడలేదు. అప్పుడే మనోడికి యువ సేనలు, అభిమాన సంఘాలు అంటే కాస్త హాస్యాస్పదంగా లేదు. కాని ఏం చేస్తాం, ఇక్కడ మాత్రం ఫ్లెక్సీలు కట్టేసి, కటౌట్లు పెట్టేసి, పెద్ద పెద్ద బ్యానర్లు వేసేసి హడావుడి చేస్తున్నారు అభిమానులు. రోగ్ సినిమాతో పరిచయం అయ్యాడు హీరో ఇషాన్. ప్రముఖ నిర్మాత సిఆర్ మనోహర్ కు ఈయన తనయుడు. ఈ మధ్యనే మనోడి కొడుకు కాదు కజిన్ అంటున్నారులే. అయితే ఈ తొలి సినిమాతో కుర్రాడు పెద్దగా ఇంప్రెస్ చేసింది ఏమీ లేదు. కాని అప్పుడే మనోడి కోసం థియేటర్ల దగ్గర యువ హీరో ఇషాన్ యువసేన అంటూ కటౌట్లు పెట్టేశారు. స్వతహాగా కన్నడిగుడు అయిన ఇషాన్ ఆ బోర్డుల్లో తన ఫోటోను చూసుకుని సంబరపడ్డమే కాని ఖచ్చితంగా ఆ తెలుగు అక్షరాలను మాత్రం చదవలేదు. ఆ విధంగా మనోడిని ఒక సూర్య రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. నిజానికి ఏదన్నా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన హీరోలకు ఇలాంటి కటౌట్లు చూస్తూ ఉంటాం. వాళ్లకంటే డిఫాల్ట్ సెట్ అభిమానులుంటారు కాబట్టి అలాంటి కటౌట్లు ఎన్ని పెట్టినా కూడా కాస్త నమ్మశక్యంగా ఉంటాయి. కాని కేవలం ప్రొడ్యూసర్ గా మాత్రమే పరిచయమైన సిఆర్ మనోహర్ ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరోకు ఇలాంటి ఆర్భాటాలు సెట్ అవుతాయా?